సామాన్య ప్రసవంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో శుక్రవారం ఆయన వైద్య బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్య ప్రసవాలు తగ్గాయని, తాము ఎన్నికల బిజీలో ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, ఈ విషయంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం ప్రైవేటు ఆసుపత్రి వారికి మద్దతు తెలుపుతున్నారని ఆయన సిబ్బందిని నిలదీశారు. సరిగా పనిచేయని వైద్యులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ ఫోత్రుతో పాటు డిఎంఎన్ డిహెచ్ఓ, డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఆల్మోస్ట్ 108 పర్సన్స్ ఫర్ స్క్రీనింగ్ ఫర్ ఎ డే 166 యావరేజ్. నెక్స్ట్ వీక్ లో యూ హావ్ టు క్రాస్ 200, మీన్స్ ఫ్రమ్ టుమారో మినిమం 250 చేయాల్సి వస్తుంది. అప్పన్న 450 వరకు అప్పన్న అప్పన్న సార్ మీరు ప్రిస్క్రైబ్ చేస్తే కదా క్లాసులు వచ్చినాయి, అవునా కదా? మీరు ప్రిస్క్రిప్షన్ చేస్తే కదా క్లాసులు వచ్చినాయి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వెన్ క్లాసెస్ హావ్ కమ్ యాజ్ పర్ యువర్ ప్రిస్క్రిప్షన్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డిస్ట్రిబ్యూట్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డిస్ట్రిబ్యూట్ టు ది టార్గెటెడ్ బెనిఫిషియరీ. ఎవరికైతే ఆ పేషెంట్ ఉన్నారో వారికి మీ ఏఎన్ఎం ద్వారా, ఆశా వర్కర్ ద్వారా రేపు కానీ, ఎల్లుండి కానీ, అవుటర్నెట్ కానీ, మండే కానీ మీరు ఒక మీటింగ్, మెడికల్ ఆఫీసర్ మీటింగ్ పెట్టుకొని మీ పిఎస్సి లెవెల్లో అండ్ సీ దట్ ఏం గ్యాప్ ఉందో మీరు రివ్యూ చేయండి. రివ్యూ చేసి వాళ్ళకు స్ప్రెడ్షీట్ చేస్తే వాళ్ళు ఇది ఇచ్చేసి మీకు అలాంటి ఇస్తారు, అంతే సింపుల్. దానికి ఏంటో మాకు 25,000 వచ్చింది, దానికి 14,000 డిస్ట్రిబ్యూట్ చేసినాం, అది ఉండకూడదండి. యూ గో టు ది గ్రాస్ రూట్. గ్రాస్ రూట్ అంటే ఆశా, ఏఎన్ఎంస్, సూపర్వైజర్కి వెళ్తే మీ మీ ఏరియాలో క్యాంప్ కండక్ట్ చేసినాము, ఇన్ని స్పెక్స్ మీకు రావాల్సింది ఉండే, ఇంకో ఇన్ని వచ్చినాయి, ఇంకో వీరు వీరు మేము ఐడెంటిఫై చేసిన బెనిఫిషియరీ గ్రామస్తులు, ఇంకో ఇన్ని స్పెక్స్ ఇచ్చేసి ఎగ్రామెంట్ తీసుకోండి. ఇయరా మైండ్ పెట్టి పనిచేయండి. ఫోటో తీసుకుంటాం వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. 14,000 గ్యాప్, 28,000 క్లాసులు వస్తే 14,000 మనం పంపిణీ చేసినాం, మిగతా 14,000 నెక్స్ట్ వీక్ కల్లా ఉండకూడదు. ఐఎమ్ మేకింగ్ అబ్సల్యూట్లీ క్లియర్ టు ఆల్ ది మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అండ్ కంటి వెలుగు కోఆర్డినేటర్స్. కంటి వెలుగు డిఫరెంట్, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డిఫరెంట్, ఏఎన్ఎం డిఫరెంట్, ఇంకోటి డిఫరెంట్ కాదు. యూ షుడ్ ఆల్ ఇన్ వన్ ఒక టీమ్ వర్క్గా పనిచేయండి. లేకపోతే సంబడి బయట రేపు మొక్కలు పడేస్తారు కదా, అట్లా స్పెట్స్ కూడా దొరుకుతాయి మాకు. ఫోటో వేసి ఇక్కడ పడేస్తున్నారు కుప్ప గ్లాసులు అని పేపర్లో వస్తారు. వన్ వీక్లో చేయాలండి. Somebody is writing minutes? No, no, sir. Within 1 week, glasses, whatever you have received at district level, shall be distributed, to the patients in coordination with health staff at the PSC level, jointly by medical officer PSC as well as Kanti Velugu medical officer, under the continuous supervision of program officer. Within 1 week, pressure.
మేము పట్టించుకోకపోతే కమిషన్లు ఎక్కువైపోతాయి, హాస్పిటల్లో కాంట్రాక్ట్స్ ఎక్కువైపోతాయి ప్రైవేట్ హాస్పిటల్లో. ఇట్ షోస్ యువర్ 58% పడినాడు. మనకు 77% చేసేట ఉన్నాం, 77-80 అక్టోబర్ అంటే ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తే నాకు ఏమవుతుంది, ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తే కరెక్ట్ గా అవుతుంది. లేకపోతే పర్లేదండి, ఏ మార్పు వేరే అవకాశం ఉన్నాయి. లేదు సార్, వీళ్ళు అలవాటు చేశారు, ఇంతకుముందు వెళ్ళలేదు సార్ తీసేయండి. అట్లా ఉంటే కంటే కూడా మీరు నలుగురు ధర్మపురిలో పెడితే మీకు ఉపయోగం. అక్కడ డెలివరీలు అయితే ఫాలో అప్ చేయడానికి మెడికల్ ఆఫీసర్ ఉంటారు, నైట్ డ్యూటీ చేయడం మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి రెగ్యులర్కి వెళ్ళారు, నేను వెళ్ళి రిలీజ్ చేస్తాను. దృష్టిలో రాని చాలా ఉన్నాయి, అందరికి తెలుసు జరుగుతుంది, అది బయటకు కూడా వస్తుంది. డిమాండ్ చేసి కూడా చంపేస్తాం. ఏం చేసుకుంటారు ఆ డబ్బు మరి? మీరు మీరని కాదు, వాళ్ళు మరి ఎవరైనా కానీ పట్టం రాయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ కంట్రోల్ దెన్, అప్పుడు ఆటోమేటిక్గా అవి సరిగ్గా జరుగుతాయి. సో 75% కొంత ఆలోచన చాలా మార్పు వచ్చింది జనాల్లో నార్మల్ డెలివరీస్ పైన. మీరు అనుకుంటున్నారు ఏది రాదని, ఇట్ హ్యాస్ కమ్ ఆల్మోస్ట్ 30% నార్మల్ డెలివరీస్ అయ్యే జిల్లా. ఏదో 9% 5% ఉండేది, 30% వచ్చింది, మళ్ళీ పడిపోయింది. సో మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ వెళ్ళాలి. సో ఆటోమేటిక్గా నార్మల్ డెలివరీస్ కూడా జరిగితే బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది సమాజం. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు నార్మల్ డెలివరీస్ తోటి, నాట్ విత్ సిజేరియన్ సి సెక్షన్. సో నార్మల్ డెలివరీస్ కూడా ప్రతి పిహెచ్సి ఈ మంత్ ఏమైనా అయినా 15 ఇంక్రిమెంట్ కట్ చేస్తాం ముందులాగానే.